हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल आर्केदा ट्रेन व्लागर। ఎప్పటిలాగానే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి షేర్ అయితే చేసేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, తిరిగి ప్రారంభం అవుతున్న బెలగావి మణుగూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ చాలా రోజుల క్రితం ఈ ట్రైను కాజీపేట్ వరంగల్ మధ్య థర్డ్ రైల్వే లైన్ పనుల కారణంగా, అలాగే డోర్నకల్ భద్రాచలం రోడ్ సెకండ్ లైన్ పనుల గురించి ఈ ట్రైన్ని రద్దు చేశారు. మరికొన్ని రోజులైతే బెలగావి కాజీపేట్ మధ్య నడిచేది ఈ ట్రైను. రద్దు చేయడం వల్ల ప్రయాణికులకు ఉదయం సమయంలో సికింద్రాబాద్ కాజీపేట వరంగల్ మహబూబాబాద్ ప్రాంతాల నుండి భద్రాచలం వెళ్ళాలి అంటే ట్రైన్స్ ఉండేవి కాదు. అందుకే ప్రయాణికులు రైల్వే వారిని కోరడంతో ఈ ట్రైను తిరిగి ప్రారంభం చేస్తున్నారు సౌత్ వెస్ట్రన్ రైల్వే వారు. దసరా, దీపావళి, చాట్, క్రిస్మస్, పొంగల్ స్పెషల్గా అయితే ఈ ట్రైన్ నడపబోతున్నారు. ఈ ట్రైను ఎప్పటి వరకు నడుస్తుంది, టైమింగ్స్ ఏంటి, స్టాప్స్ ఏంటి, టికెట్ రేట్ ఎంత అని ఫుల్ వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాము. వివరాల్లోకి వెళ్ళే మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఒకసారి అయితే మన ఛానల్లో 3 to 4 వీడియోస్ అయితే చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ట్రైన్ కంటెంట్ అయితే చాలా వరకు అయితే మన ఛానల్లో ఉంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ వచ్చేసి 07335 బెలగావి మణుగూరు స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను అక్టోబర్ 16 నుండి 2025 మార్చి 30 వరకు ప్రతి ఆదివారం, మంగళవారం, బుధవారం, శనివారాల్లో మధ్యాహ్నం బెలగావిలో 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరి గుంతకల్కి రాత్రి 9 గంటల 20 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక్కడ 20 నిమిషాలు హాల్టింగ్ అయితే ఉంది, లోకో రివర్సల్ ఉంది, అండర్ వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుతుంది. ఉదయం సికింద్రాబాద్కు 5 గంటల 24 నిమిషాలకు చేరుకుంటుంది, ఇక్కడ 10 మినిట్స్ స్టాప్ ఉంది. భద్రాచలం రోడ్డుకు వచ్చేసి ఉదయం 10 గంటల 45 నిమిషాలకు అయితే చేరుకుంటుంది, ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ ఉంది, లోకల్ రివర్సల్ కూడా ఉంది. మణుగూరుకు మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు అయితే చేరుకుంటుంది, స్లాగ్ టైం కూడా ఉంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 07336 మణుగూరు బెలగావి స్పెషల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైను అక్టోబర్ 17 నుండి మార్చి 31 వరకు ప్రతి సోమ, బుధ, గురు ఆదివారాల్లో ఉంటుంది. మణుగూరులో ఈ ట్రైను సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు బయలుదేరి సికింద్రాబాద్కు రాత్రి 10 గంటల 10 నిమిషాలకు చేరుకుంటుంది, ఇక్కడ 10 నిమిషాలు హాల్టనింగ్ ఏదైతే ఉంది. గుంతకల్కు నెక్స్ట్ డే ఉదయం 6 గంటల 20 నిమిషాలకు చేరుకొని ఇక్కడ 20 నిమిషాలు అయితే హాల్టింగ్ ఉంది. బెలగావికి సాయంత్రం 4 గంటలకు అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 1141 కిలోమీటర్లు నడుస్తుంది, 18 ISF కోచ్లతో నడుస్తుంది. అవి 4 జనరల్, 2 SLR, 9 స్లీపర్, 2 3 టైర్ AC, 1 2 టైర్ AC కోచ్లు అయితే ఉన్నాయి. భద్రాచలం గుంతకల్లో ఈ ట్రైన్కి అయితే లోకో రివర్సల్ అనేది ఉంటుంది. ఈ ట్రైన్ 35 స్టాపులలో ఆగుతుంది. అవి బెలగావిలో బయలుదేరిన ఈ ట్రైన్ ఖానాపురం, లోండా జంక్షన్, అల్వాల్, ధార్వాడ్, హుబ్లీ జంక్షన్, గడక్ జంక్షన్, కొప్పల్, హోస్పేట్ జంక్షన్, తోరణగల్లు జంక్షన్, దూరోజి, బళ్ళారి జంక్షన్, గుంతకల్ జంక్షన్, ఆందోని, కోసింగి, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణా జంక్షన్, యాద్గిర్, చిత్తాపూర్, మల్వేడ్ రోడ్, సేడం, తాండూర్, వికారాబాద్ జంక్షన్, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్, భువనగిరి, జనగం, కాజీపేట్ జంక్షన్, వరంగల్, కేశముద్రం, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, గాంధీపురం హాల్ట్, భద్రాచలం రోడ్ స్టేషన్ల మీదుగా మణుగూరుకి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే వారు ఆపరేట్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ అంతా బెలగావిలో జరుగుతుంది. ఈ ట్రైన్కి ఎలాంటి రేక్ షేరింగ్ అనేది లేదు. ఈ ట్రైను ఉన్న డిమాండ్స్ కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసి ఈ ట్రైన్ని ప్రతిరోజు నడిచేలా చేయాలి, అలాగే ఈ స్పెషల్ ట్రైన్గా ఉండి పర్మనెంట్ ట్రైన్ చేయాలని ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు. సెకండ్ వన్ వచ్చేసి జనగం, శంకర్పల్లి, ఆలేరు, నెక్కొండ, పోచారం, గార్ల, పాండ్రంగాపురం రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్కు స్టాప్ కల్పించాలని ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు. ఈ ట్రైన్లో మనం చూసుకున్నట్లయితే ఒకసారి వ్లాగ్ అయితే చేయడం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల మన ట్రైన్ల నుంచి అయితే మన
ఛానల్ నుంచి ఈ యొక్క వీడియోని అయితే డిలీట్ చేయడం అయితే జరిగింది. సికింద్రాబాద్ కాజీపేట్ భద్రాచలం వాసులకు ఉదయం సమయంలో ఇది ఒక బెస్ట్ ట్రైన్ అని అయితే చెప్పుకోవచ్చు. చాలా జర్నీ బాగుంటుంది, నేను చేశాను. అండ్ ఉదయం సమయంలో చాలా బాగుంటుంది, ఈవినింగ్ సమయంలో కూడా మణుగూరు వైపు అడవిలో వెళ్తుంటే సన్సెట్ అవుతుంటే చాలా బాగుంటుంది. మీరు జర్నీ అయితే తప్పక ట్రై చేయండి. ఈ ట్రైన్ పర్మనెంట్ గురించి ఏమంటారో కామెంట్ కూడా చేసేయండి. ఈ ట్రైన్కి ఎక్కడెక్కడ స్టాప్ ఇస్తే బాగుంటుంది అని కూడా కామెంట్ అయితే చేసేయండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే సైనింగ్ అవుట్, బై బై.